గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే, నాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి తమ్ముడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు, సభను అలంకరించినటువంటి మన శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు స్వామిగౌడ్ గారు, సభను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ జోషి గారు, రెవెన్యూ కార్యదర్శి శ్రీ తివారి గారు, ఈ కార్యక్రమానికి రాత్రి మగళ్ళు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేసినటువంటి ల్యాండ్ డైరెక్టర్ శ్రీమతి వాకాటి కరుణ గారు, స్మితా సబర్వాల్ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి గారు, వ్యవసాయ శాఖ కమిషనర్ గారు జగన్మోహన్ గారు, ఈరోజు బుక్కులు చెక్కులు రెండు కూడా అందించడానికి రాత్రి బవళ్ళు కష్టపడ్డటువంటి రాష్ట్ర స్థాయి రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి రాత్రి బవళ్ళు కృషి చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు సర్ఫరాజ్ అహ్మద్ గారు, జిల్లా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ మరియు వివిధ శాఖల అధికారులు, మీ అందరికీ కరీంనగర్ పాత జిల్లా, కొత్త జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ కరీంనగర్ జిల్లా కేసీఆర్కు ఒక వ్యక్తిగతమైనటువంటి సెంటిమెంట్ మీ అందరికీ తెలుసు. మొన్న ఖమ్మం జిల్లా అయిన ఒక ఆయన వచ్చింది నా దగ్గరికి, ఏందా కేసీఆర్ నువ్వు కరీంనగర్ పోయి చాలా దునుకులాడతావు, మరి మా సంగతి ఏంది మా దగ్గర రావా అని అడిగిండు. మొట్టమొదటి కరీంనగర్ పోయి తర్వాత తప్పక మీ దగ్గరికే వస్తా అని చెప్పిన నేను. ఏం కారణం అంటే కరీంనగర్ నుంచి ఏ పని మొదలు పెట్టినా 100కు 100% మనం విజయం సాధిస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి కరీంనగర్ జిల్లా ఏ కార్యక్రమాన్ని మనం ఇక్కడి నుంచే ప్రారంభిస్తూ ఉన్నాం, అంత అద్భుతమైన విజయం సాధిస్తూ ఉన్నాం. ఆనాడు మొట్టమొదటి సింహగర్జన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ జిల్లా నుంచే ప్రారంభం చేసుకున్నాం. ఎవరు కూడా కలలు కూడా అనుకోలే తెలంగాణ రాష్ట్రం అవుతుందని. ఈ కేసీఆర్ బక్కపేదోడు ఆడ ఎవడో వీని మెడరిసేత్తాడు, వాడు అటు వీడు ఇటు అనుకున్నారు. చాలామంది శాపాలు పెట్టినరు, దీవెనలు పెట్టినరు. కానీ 14 సంవత్సరాలు ఎన్ని రాజీనామాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా, ప్రతిసారి తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను ఆకాశమత్తు ఎగిరేసినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది, ఇక్కడి నుంచే పునాది పడ్డది సాధ్యమైంది. ఆ తదనంతరం కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అయ్యే టైంలో కూడా చాలా శాపాలు పెట్టినారు, మీ కరెంటే రాదు, సింహం చీకటవుతుంది, మీకు తెలివి లేదు, మీకు పరిపాలన చేయరాదు అని మాట్లాడింది. ఆ సన్నాసులకు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, తెలంగాణ తెలివేందో మొన్న రుజువు చేసింది కూడా పాత కరీంనగర్ జిల్లానే. ఇదే కరీంనగర్ బిడ్డ, మన మెట్టిపల్లి బిడ్డ, అనుదీప్ అనే బిడ్డ ఐఏఎస్ పాస్ అయ్యే దానిలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్, ఆల్ ఇండియా బాగా సపోర్ట్లు కొట్టాలి. ఇనవర్తలకు సపోర్ట్లు నాకు. అనుదీప్ అని మన కరీంనగర్ బిడ్డనే రాజేందర్ కోపం వచ్చినట్టున్నది, మా హుజురాబాద్లో కూడా ఇద్దరికి వచ్చిందని చెప్తున్నారు. ఒక్క అనుదీప్కే కాదు, అచ్చా అతను సన్మానం కూడా చేస్తారు మీరు. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళకు కూడా వచ్చింది అంటే మీకు తెలివే లేదు అన్న తెలంగాణలో ఒక ఆల్ ఇండియా అంటే ఆల్ ఇండియాలోనే నంబర్ 1
29 రాష్ట్రాలలో నంబర్ వన్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే తెలంగాణ బిడ్డకే, మన కరీంనగర్ బిడ్డకే వచ్చింది. రాజేందర్ గారు మాకు ఇక్కడ కూడా హుజరాబాద్లో కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇప్పుడు మీతోనే ఆ పిల్లలకు సన్మానం కూడా చేయిస్తున్నా అని కూడా చెప్తా ఉన్నాడు. మొత్తం మీద 6-7 ర్యాంకులు, టాప్ ర్యాంకులు తెలంగాణకు వచ్చినాయి. ఇలా మీకు సింహం చీకటి అవుతుంది, కరెంటే రాదన్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని వర్గాలకు, పరిశ్రమలకు కావచ్చు, ఇండ్లకు కావచ్చు, దుకాణాలకు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వ్యవసాయానికి కూడా కావచ్చు, మొత్తం యావత్ ప్రజానీకానికి 24 గంటలు కరెంటు సప్లై చేసే రాష్ట్రం ఇండియాలో ఏది? ఒక తెలంగాణ మాత్రమే, వేరే ఎక్కడ కూడా ఇయ్యరు. ఇట్లా మనకు అనేక రికార్డులు ఉన్నాయి, చాలా రికార్డులు ఉన్నాయి. హయ్యెస్ట్ జీతాలు ఇచ్చేటువంటిది, హోంగార్డులకు హయ్యెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, ఆశా వర్కర్లకు హయ్యెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, అంగన్వాడీలకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అనేక ఇతర కార్మికులకు 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. అద్భుతమైన పద్ధతిలో అందరిని ఆదుకోవడానికి కులాలు మతాలు తేడా లేకుండా బ్రహ్మాండమైన విద్యను రెసిడెన్షియల్ స్కూళ్ళలో అందించే ఒకటే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఎన్ని శాపాలు పెట్టినా, ఎన్ని దీవెనలు పెట్టినా సత్యం ధర్మం మన వైపునది కాబట్టి, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ హుజూరాబాద్ గడ్డ మీద ఇంకో మంచి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇండియాలో 20% స్వంత రాబడి, స్వంత ఆదాయం కలిగిన రాష్ట్రం ఇండియాలో ఏది అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. వేరే వాళ్ళు మన దాంట్లో సగం కూడా లేరు, ఎవరు కూడా 10% కంటే లోపలనే ఉన్నారు. 20% ఎస్ఓఆర్ అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ సాధించే ఏకైక రాష్ట్రం తెలంగాణ. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తాగి తిని బుక్కడం కాదు, రేపటి తరాల కోసం అవసరమైనటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే అతి ఎక్కువ 28% క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసే రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇండియాలో. ఆనాడు అనేక విమర్శలు చేసినా, అనేక శాపాలు పెట్టినా మీ అందరి దీవెనతోని ఈరోజు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం, సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నిన్న రాత్రి నేను మెదక్లో మాట్లాడినా, మీరు నా స్పీచ్ బహుశా చాలామంది టీవీలో విని ఉండవచ్చు. అక్కడ ఒక కలెక్టర్ గారు, ధర్మారెడ్డి అని ఒక కలెక్టర్ గారు, మంచి ఎమ్మెల్యేలు, మంచి మంత్రులు, మంచి పార్లమెంట్ సభ్యులు, గొప్ప శాసన మండలి ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు, 75 లక్షల మంది సభ్యులతోని ఈ పార్టీ, ఈ పార్టీ ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తూ ఉంటే అదే స్ఫూర్తితోని మేము కూడా పనిచేయాలి, మేము సహకరించాలని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుపెట్టుకుంటే గ్రామంలో పనిచేసే విఆర్ఏ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ పనిచేస్తూ ఉన్నారు, వారికి కూడా నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. ఈ ప్రగతిలో వాళ్ళు కూడా భాగస్వాములు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరి సహకారం, అందరి కృషి. నిన్న కలెక్టర్ ధర్మారెడ్డి గారు, సార్ నీటి తీరువా మాఫీ చేయాలా, 30 ఏళ్ళ నుంచి బకాయిలని చెప్పి ఒక ఎమ్మెల్యేలాగా, ఒక ఎంపీలాగా, రాజకీయ కార్యకర్తలాగా నా ఎంబడబడి నాతో అక్కడ నేను ప్రకటన చేయించినాడు. అంటే ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధమైనటువంటి శ్రద్ధ పడతా ఉన్నారో మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా అనుకున్నామా, చరిత్రలు అనుకున్నామా, మన ఊరికే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి 10 రోజులు మన ఊరిలోనే ఉండి మన భూ రికార్డులు ప్రక్షాళన చేసి అయ్యా ఇగో నీ ఫామ్ బి, ఇగో నీ పహాని నకల్ అని ఇచ్చిపోయిన సందర్భం చూసినామా? ఒక బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే, ఒక పహాని నకలు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగి, ఆఫీసుల చుట్టూ తిరిగి దండాలు పెట్టి దరఖాస్తులు పెడితే కానటువంటి పని మన ఊరికే వచ్చి ఈరోజు అధికారులు చేస్తూ ఉన్నారు, చేసినారు. ఈరోజు మీకు ఇచ్చే, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే చెక్కులు 58 మంది లక్షలకు రైతులకు పాస్బుక్లతో పాటు పంట పెట్టుబడి సాయం కూడా మనం అందిస్తూ ఉన్నాం. భారతదేశ రైతాంగ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. భారతదేశానికే మనం బాగుండడం కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు, ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతం కావచ్చు, ఈశాన్య భారతం కావచ్చు, పశ్చిమ భారతం కావచ్చు, యావత్ దేశానికే ఈరోజు తెలంగాణ దిక్సూచిగా నిలుస్తూ ఉంది. ఈ కార్యక్రమం ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు భూ ప్రక్షాళన చేసిన రాష్ట్రం కూడా ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇంత సాహసం చేసి మనం చేసినాం.
ఆ ప్రక్షాళనతో పాటు 12,000 కోట్ల రూపాయలు ఈటల రాజేందర్ గారే ఆర్థిక మంత్రి, ఆయన్నే మంత్రిగా ఉండి బాజాప్తాగా బేజాప్తా కాదు బాజాప్తాగా 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి శాసనసభలో పాస్ చేసి సగర్వంగా మా రైతు సోదరుల చేతిలో పెట్టి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉన్నాం. మీరు బంగారు పంటలు పండించమని చెప్తా ఉన్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. ఇండియా చరిత్రలో, ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా చేయలే. దానికి శ్రీకారం మనమే చుట్టినాం. ఆ గౌరవం తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రాంగానికి, తెలంగాణ రైతాంగానికే దక్కుతుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. 6,000 కోట్ల రూపాయలు నిన్నటి వరకే బ్యాంకులకు అందజేసినాం. బ్యాంక్ మేనేజర్లతో కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఇది మా రైతుల కోసం మేము రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చి ప్రత్యేకంగా మీకు ఇచ్చిన డబ్బు, ఇవాళ నుంచి తీసుకున్న చెక్కులు, మా రైతులు ఎవరు వచ్చినా వెంటనే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఆ పద్ధతికి జిల్లా అధికారులందరూ కూడా సమన్వయం చేయాలని చెప్పి, నాయకులు కార్యకర్తలు కూడా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. వ్యవసాయ రుణాలు మాఫీ చేసుకున్నాం. వ్యవసాయ ట్రాక్టర్ల మీద ట్యాక్స్ లేకుండా రద్దు చేసుకున్నాం. భూ రికార్డుల ప్రక్షాళన చేసుకున్నాం. ఈరోజు రైతు పెట్టుబడించుకుంటా ఉన్నాం, కరెంటు మంచి ఇచ్చుకుంటా ఉన్నాం. కరెంటు మోటార్లు కాలిపోయే పరిస్థితి లేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ గారు, నేను ఆ రోజు ఉద్యమం చేసే టైంలో భిక్షపతి అని ఒక బిడ్డ జంబికుంటలో కరెంటు బిల్లు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేనే వచ్చి పరామర్శకు వచ్చి నేను కూడా కళ్ళ నీళ్ళు తీసుకొని ఏడ్చిపోయినాను. కానీ ఈరోజు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఈరోజు కరెంటు పోతే వార్త, 2014 ముందు కరెంటు ఉంటే వార్త, ఆనాడు కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. కరెంటు పోనే పోదు, పొమ్మన్నా పోదు, ఎవడు శాపం పెట్టినా పోదు. బ్రహ్మాండంగా ఇంకొక 4 రోజులు గడిస్తే కొత్తగూడెంలో ఇంకో 800 మెగావాట్లు వస్తూ ఉంది. ఒక రెప్ప కొట్టినంత పాటు కూడా కరెంటు నీ రాష్ట్రంలో పోనీయం కాక పోనీయం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ హామీ మీ బిడ్డకి నేను ఇస్తా ఉన్నా, నేను మనవి చేస్తూ ఉన్నా. దాంతోపాటు వ్యవసాయానికి నీళ్లు రావాలి. నీళ్లు సమృద్ధిగా వస్తే బ్రహ్మాండమైన మనుషులు ఉన్నాం, కష్టం చేస్తాం, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అద్భుతంగా మనం పనిచేస్తాం. ఇదే ధర్మరాజపల్లిలో కోఆపరేటివ్ సొసైటీ పెట్టి గ్రామం గ్రామమే ఒక విత్తన భాండాగారం లాగా విత్తనాలు పండించి ప్రపంచానికి మనం సరఫరా చేస్తూ ఉన్నాం. అటువంటి నైపుణ్యం అంతా మనకుంది, తెలివితేటలు మనకున్నాయి. కావాల్సిన ఇన్పుట్, వ్యవసాయం బాగుంటే దేశమంతా బాగుంటుంది. వ్యవసాయం బాగుండడానికి రైతుకు ముఖ్యంగా 3 కావాలి. 1, భూమి ఉండాలి. 2, నీళ్లు ఉండాలి. కరెంటు ద్వారా కావచ్చు, కాలువ ద్వారా కావచ్చు. 3, బ్రహ్మాండంగా పెట్టుబడి ఉండాలి. 4 కావాలి. 4 దానికోసం మనందరం కలిసి యుద్ధం చేయాలి, ప్రధానమంత్రితో కొట్టాడాలి. మన ఎంపీలు కొట్టాడుతూ ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా పోరాటం చేయాలి. కనీస మద్దతు ధర రైతుకు రావాలి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టు ఉండద్దు. మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం. ఈరోజు నేను కూడా ఈ హుజూరాబాద్ రైతు వేదికలో ఒక తీర్మానం పెడతా ఉన్నా, మీరందరూ సప్పట్లు కొట్టి దయచేసి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ఉందో చప్పట్లు ముందుగాల కొడుతురు, తర్వాత కొట్టాలి. హుజూరాబాద్లంతా ఆగమాగమైన రైంది. జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఏదైతే ఉందో దాని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి. రైతులు కూలీలకు ఇచ్చే డబ్బు సగం ప్రభుత్వం భరించాలి, సగం రైతు భరించాలి. ఈ తీర్మానాన్ని మనం పాస్ చేద్దాం. మీరు పెద్ద ఎత్తున సపట్లు కొట్టాలి. నరేగాని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటే వాళ్ళు చేతులు ఎత్తాలి. దయచేసి ఒకసారి టీవీలన్నీ తీసి దయచేసి ఢిల్లీకి పంపాలి వార్త. సప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా చేతులు ఎత్తాలి. టీవీ మిత్రులు దయచేసి ఇలా తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్ గడ్డ, కరీంనగర్ జిల్లా ఏం కోరుతున్నదో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అదేవిధంగా కేంద్రం ఇంకోటి కూడా చేయాలి, అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలి. తీయటి పుల్లటి మాటలు చెప్పడం కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే ఇప్పుడు ఇస్తున్న ఎంఎస్పీలో 1/4 అంటే 4వ వంతు వెంటనే మద్దతు ధర ప్రకటించాలని కూడా కేంద్రాన్ని మనం డిమాండ్ చేస్తూ ఈ సభ తీర్మానం చేద్దాం. దానికి కూడా మీరు మద్దతు తెలపాలని కోరుతా ఉన్నాను.
మద్దతు ధర వద్దానే, మరి సపోర్ట్ కొడతలేదు నాకు అర్థం కాదు. ఇప్పుడున్న ధరలో నాలుగవ వంతు 1500 ఉంటే 500 ఇంకో నాలుగు పెంచి 2000 ఇవ్వాలి. మక్కల ధర కానీ వడ్ల ధర కానీ ఇతర పంటలకు ఎంఎస్పి ఇస్తూ వీటికి వెంటనే నాలుగవ వంతు ధర పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్లు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఆగమైపోతాం జాగ్రత్త, వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి ఆయన ఉద్యమం టైంలో కూడా గట్లే మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాజెక్టులు పండబెట్టి మన పొలాలు ఎండబెట్టి 600 ఫీట్లకు బోల్ వేసుకునే గతి చేసి కరెంటు చక్కగా ఇయ్యక ట్రాన్స్ఫార్మర్లు కాలబెట్టి మోటార్లు కాలబెట్టి నాశనం చేస్తే ఆనాడు ఆంధ్ర నాయకుల తొత్తులుగా ఉండి నోరు కూడా తెరవలే. చివరికి ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా ఇయ్య తెలంగాణకు ఏం చేస్తారో చేసుకోండి అంటే కూడా ఒక్కడు కూడా ముందరికొచ్చి రాజీనామా చేయలే. వాళ్ళే మళ్ళీ ఇవాళ ముందుకొచ్చి రకరకాల అబద్ధాలతో రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అనవసరమైన అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒక్కటే మాట వాళ్ళని అడుగుతా ఉన్నా, ఏ నోరుతో మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని చెప్తా ఉన్నారు? వేలాది మంది హుజూరాబాద్ ప్రాంతం నుంచి పోయినారు, కరీంనగర్ జిల్లా నుంచి పోయినారు, నిజామాబాద్ నుంచి పోయినారు. నిన్న నేను పేపర్లో చూసినాను, హైకోర్టు జడ్జీలు కూడా పోయి చూసి ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పినారు. అనేక రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చి అద్భుతం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ నీళ్ళు వస్తే హుజూరాబాద్ ప్రాంతం ఇప్పుడు వస్తూ ఉంటే మేము చూసుకుంటూ వచ్చినాం. నా పక్కకు రసమయ్య బాలకృష్ణ మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ వినోద్ గారు, మీ ఎమ్మెల్యే గారు రాజేందర్ గారు ఉన్నారు. రేణిగుంట కాడ బ్రిడ్జ్ దాటుతుంటే నిన్న రాత్రి కూడా నేను చెప్పిన, ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేలో నీళ్లు పోస్తే ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పుడు 365 రోజులు నిండే ఉంటాయి తప్ప ఎండిపోయే ప్రశ్న రానే రాదు. అద్భుతంగా రెండు పంటలు కాదు, తెలివైన రైతులు ఈ సంవత్సరం చివరి నుంచి 3 పంటలు పండించేటువంటి అవకాశం మనం పొందబోతా ఉన్నాం. దానికోసం చాలా తెలివిగా చాలా ఉపాయంగా నేను, రాజేందర్ గారు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు మహారాష్ట్రతో శాశ్వతంగా ఒప్పందం చేసుకున్నాం. నేను ఇలా ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, లోయర్ పెనుగంగా అని ఒక ప్రాజెక్టు ఉంటుంది, 68 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్లో దానికి అగ్రిమెంట్ తేలే, ప్రాణహిత చేవల్లని చెప్తే దానికి అగ్రిమెంట్ రాలే, దేనికి కూడా అగ్రిమెంట్ రాలే. ఈరోజు తెలంగాణ చాలా తెలివిగా పొరుగు రాష్ట్రాలతో కయ్యాలు పెట్టుకోకుండా అయ్యా మీరు బతకండి మేము కూడా బతుకుతామని చెప్పి నేను 3 సార్లు స్వయంగా పోయి అక్కడ ముఖ్యమంత్రి గారిని సంజాయించి కాళేశ్వరం కావచ్చు, ప్రాణహిత కావచ్చు, అదేవిధంగా లోయర్ పెనుగొంగ, చెనాక, కొరాట బ్యారేజీలు కావచ్చు, 3 కూడా ఒప్పందం చేసుకున్నాం. మనం ఒప్పందం చేసుకుని ఇంట్లో బండలే వాటికి ఢిల్లీకి పోయి ఢిల్లీ సర్కార్ దగ్గర పెట్టి 2 రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందానికి సిడబ్ల్యూసి ఆమోదాన్ని కూడా పొందినాం. మీరు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నారు. అంటే తెలంగాణకు అలాట్మెంట్ ఉన్న 950 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి తీసుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక, అద్భుతమైన ఒప్పందాలు చేసుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళలాగా ఇంట్లో పండుకోలే, ఒప్పందాలు చేసుకోకుండా కాలువలు తవ్వలే. నీతిగా నిజాయితీగా శాశ్వత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నీళ్లు పటిష్టంగా వచ్చే విధంగా ప్రణాళిక చేసుకున్నాం. భగవంతుని దయ వల్ల అనుకున్న రీతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మనకి ఈ సంవత్సరం చివరికి మనకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ తదనంతరం తెలంగాణ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది, ఎవరు కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఒక ఉత్తర తెలంగాణనే కాదు, దేవాదుల ద్వారా వరంగల్ జిల్లాకు, సీతారామ భక్తరామదాస్ ద్వారా ఖమ్మం జిల్లాకు, పాలమూరు ఎత్తిపోతల ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు, డిండి పథకం ద్వారా నల్గొండ జిల్లా దక్షిణ ప్రాంతాలకు, మొత్తం యావత్తు తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకునేటువంటి మాటలు తీయటి మాటలు చెప్పలే. 28 ఏళ్ళు 38 ఏళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రులు పెండింగ్ పెడుతుంటే నోరు తెరవని కాంగ్రెస్ నేతలు ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నెట్టెంపాడు పూర్తి చేసినాం, బీమా పూర్తి చేసినాం, కల్వకుర్తి పూర్తి చేసినాం. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, మహబూబ్ నగర్లో కిలా గణపురం మండలంలో గణప సముద్రం చెరువు నిండితే ప్రజలు పోయి చూస్తూ ఉన్నారు, తెలంగాణ కవులు పోయి అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు. అదే జిల్లా కవి గోరేటి వెంకన్న ఆనాడు ఉద్యమ సమయంలో పల్లెలో పల్లెలు